సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కుమార్ నారాయణ భవన్ వద్ద న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు బొటనవేలు తెగిన సందర్భంగా పోలీసులపై చర్యలు తీసుకోవాలని, కేసీఆర్ నిరంకుశ పాలన నశించాలని ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ సాధన ఉద్యమంలో నాటి ఉమ్మడి ఆంధ్ర పాలకులు తీవ్రమైన నిర్బంధం ప్రకటించిన రోజుల్లో పాటించిన రోజుల్లో ఈ కేసీఆర్ ని అర్ధరాత్రి ఎత్తుకపోయి ఖమ్మంలో ఉంచడానికి ప్రయత్నం చేస్తే ఆయనని ఇడిపించడానికి, ఆయన బయట ప్రపంచాన్ని చెప్పడానికి ఆనాడు సిపిఎం న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులుగా ఈ రంగారావు అన్న అడ్డుపడ్డడు, పోలీసులతో దెబ్బతిన్నాడు. అంతేకాదు, ఆ రోజు గనక కేసీఆర్ ని అదృశ్యం చేయడానికి ప్రయత్నం చేసిన అంశాన్ని ప్రపంచానికి చెప్పకపోతే పోటు రంగారావు పార్టీ ఈ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. దానికి గాను ఏదైతే దానికి బదులుగా బహుమతిగా ఈ రోజు ఆర్టీసీ సమ్మెని సంఘీభావం చెప్పడానికి హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న న్యూ డెమోక్రసీ సహాయ కార్యదర్శి ఆనాటి ఉద్యమాన్ని రక్షించిన రంగారావు ఇది బ్రిటన్ వెళ్లి బహుమానంగా తీసుకున్నాడంటే నిరంకుశత్వాన్ని ఈరోజు ప్రశ్నించాలా వద్దా అని చెప్పి కోరుతా ఉన్నాం. అందుకని ఈ రోజు ఏదైతే గడిల పాలన జరుగుతా ఉందో, 50,000 మంది ఆర్టీసీ కుటుంబాలు రోడ్డు పాలు చేస్తా ఉన్నాడో, హైకోర్టు ఆదేశాలను కూడా పాటించకుండా నియంత్రణ వివరిస్తున్న కేసీఆర్ పై ప్రజలు తిరగబడాలని చెప్పేసి, ప్రజలు ఆలోచించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, కోరుతా ఉన్నాం. అదే క్రమంలో వెంటనే ఆర్టీసీ యొక్క సమస్యలు పరిష్కరించడానికి ఆ హైకోర్టు ఆదేశాలని గౌరవించాలని మేము ఈరోజు ఈ కేసీఆర్ ని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ వెలుగులో చరిత్రలో, ప్రపంచ చరిత్రలో నియంతలు పోయారు, ఎంతో మంది రాజులు పోయారు, గడిలు పోయినాయి అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం. అందుకని అన్నలారా, ఏది ఏమైనప్పటికీ ఈరోజు మన తెలంగాణ సమాజం అంతా ఆర్టీసీ ప్రజలకు, ఆర్టీసీ ఉద్యోగులకు వెనుక సంఘీభావంగా నిలబడదామని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఇప్పటికైనా సోయి తెచ్చుకో కేసీఆర్ గారు అని చెప్పి చెప్తా ఉన్నాను.